సమాచారాన్ని ఇచ్చింది. ఇప్పుడు సిఆర్డీఏ మేము అలాంటిది ఏమి చేయలేదు, అదంతా అవాస్తవం, పోయిన గవర్నమెంటే మౌలిక వసతుల కోసం అప్పులు చేసింది, ఆ అప్పుల్లో కూడా కొద్దిగా మేము తీసుకున్నామని చెప్పేసి అని ఖండిస్తూ వాళ్ళు ప్రకటన చేశారు. దీనికి బొగ్గన రాజేంద్ర గారు కూడా ఖండించారు. నేను ఆంధ్రప్రదేశ్లో అమరావతి బహుజన జేఏసీగా, ఆంధ్రప్రదేశ్ మనిషిగా చెప్తున్నా, ఈ సచివాలయాన్ని తాకట్టు పెట్టామన్న అంశం మహా 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 ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఏ రాష్ట్రమైనా ఏ దిక్కుమాలిన కుటుంబమైనా వాళ్ళు కూర్చున్న సచివాలయాన్ని తాకట్టు పెట్టుకో వచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఆ రాష్ట్రం ఉండిననేమి మండిననేమి అనే పరిస్థితి. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఫ్యామిలీలో స్వయాన సంపాదిస్తున్నటువంటి ఆ తండ్రి ముఖ్యుడు ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ. ఈ వివాదానికి స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలి, మేడం మీరు సచివాలయం తాకట్టు పెట్టారా పెట్టలేదా, నమ్మాలా వద్దా, ఖచ్చితంగా చెప్పాలి ఇది. ఎందుకంటే నిప్పు లేకుండానే పొగరాదని చెప్పేసి, పొగ లేకుండా నిప్పు రాదన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఊకైతే రాయదు. ఏదో అట్లా అడ్డంగా రాసేసి ఒక మసిబూసి అట్ట గుడ్డం కప్పే పరిస్థితి ఆంధ్రజ్యోతి అయితే చేయదు నాకు తెలిసి. అది రాసిన చాలా వార్తలు నిజాలైనవి. కాబట్టి దీని మీద అయితే చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడారు. పోతే రెండో విషయం మేడం, ఇది తాకట్టులో భారతదేశం. 1973లో తరిమెల్ల నాగిరెడ్డి గారు రాసిన తాకట్టులో భారతదేశం, ఇప్పుడు సచివాలయం తాకట్టులో, అసలు ఆంధ్రప్రదేశ్ తాకట్టులో. ఇటువంటి తాకట్టులో భారతదేశాలు ఎందుకు వస్తాయి తెలుసా విజయ చంద్రిక గారు? చెప్పండి. గులాంగిరి ప్రజలు ఉన్నప్పుడు వస్తాయి, గులాంగిరి పరిపాలకులు. ఇది పూలే గారు రాసిన పుస్తకం, 150 సంవత్సరాల క్రితం. ఏ సమాజంలో అయితే గులాంగిరి చేసే వాళ్ళు ఉంటారో ఆ సమాజం ఇలా తాకట్టు పెట్టబడుతుంది. గులాంగిరి అందరూ ఏం చేయట్లేదులేండి. ఇప్పుడు ఒక నలుగురు ఆయనకు అనుయాయులు చేసినంత మాత్రాన ఏపీ ప్రజలు గులాంగిరి అంటే కుదరదు. ఇప్పుడు ఎందుకంటే రైతు ఆంధ్రజ్యోతి, ఏబీ ఆంధ్రజ్యోతి స్టూడియోలో కూర్చుని జరిగిన అన్యాయాన్ని మాట్లాడుతున్నాడంటే అది గులాంగిరి కాదు. 1540 రోజుల నుంచి మీరందరూ పోరాటాలు చేస్తున్నారు అంటే అది గులాంగిరి కాదు. వివిధ వర్గాలు రోడ్డు మీదకు వస్తున్నాయంటే గులాంగిరి కాదు. ఉద్యోగస్తులు మాకు జీతాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇలా చేస్తున్నారంటే అది గులాంగిరి కాదు. రకరకాల వర్గాలు, లేకపోతే ఆశా వర్కర్లు, లేకపోతే మున్సిపాలిటీ వర్కర్లు, లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారంటే అది గులాంగిరి కాదు. గులాంగిరి కానప్పుడే ఒక నలుగురు చేస్తున్నంత మాత్రం దాన్ని అందరికీ మనం ఆపాదించలేము. విజయ చంద్రిక గారు మీరు చాలా బాగా చెప్పారు. నేను ప్రజలను కాదు గులాంగిరి అంది, పాలకులని. ప్రజలను రక్షించాల్సిన పాలకులు గులాంగిరి అయినప్పుడు ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. ఈ రోజున మేము చైతన్యంగా ఉన్నాం, మా ఒంటి మీద బట్టలు ఉన్నాయి, ప్రభుత్వ పాలకుల ఒంటి మీదే బట్టలు లేవు. ఈ రోజున ఇంత దుర్మార్గమైన పరిముడు. నేను మొన్న పెద్ద ఆయనతో మాట్లాడా, సేవ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి ఇప్పుడు స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం. కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. మాకెందుకు మేడం? మీరు ఇందాక మాట అన్నారు పదే పదే, వైవి సుబ్బారెడ్డి గారిది హైదరాబాద్ భాగ్యనగరాన్ని పొడిగించండి. ఈ దిక్కుమా ఎట్టి పరిస్థితుల్లో భాగ్యనగరాన్ని పొడిగించాల్సిన అవసరమే లేదు. మాకు రాజధాని ఆల్రెడీ కట్టేసుకున్నాం, మేము ఆల్రెడీ రాజధాని కట్టేసుకున్నాం మేడం. మేము ముందస్తు జాగ్రత్తగా నాటి ప్రభుత్వం మేము కట్టేసుకున్నాం. దానికి 34,000 ఎకరాలు ఇచ్చేసాం. 28,000 మంది రైతులు తాకట్టు పెట్టారు. మా జీవితాలను పణం పెట్టాం. మాకు రాజధానితో పని లేదు. నేను ఒక మాట చెప్తున్నా, చెక్కలోడే గనక నెత్తిన తలంబరాలు పోస్తే ఆడు పెళ్లిపేటల మీద కూర్చొని ఏరుకొని తిన్నట్టుగా వైవి సుబ్బారావు గారు చెప్పిన మాటలను నమ్మి మమ్మల్ని పొడిగించే కార్యక్రమాలు చేయమాకండి. హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా సేవ్ చేస్తున్నాం. టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు నిన్న రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చింది సిఆర్డిఏ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు, అకౌంట్స్ డైరెక్టర్ అంట. సో ఇంత పెద్ద ఇష్యూ మీద సిఆర్డిఏ అకౌంట్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు, ఆయన ఎందుకు పాప బల్పసూ చేస్తారు, ఆయన ఏదో పాప చిన్న ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఇదో నాకు ఐడియా లేదు. కానీ ఆయన ద్వారా మీరు ఇంత పెద్ద గవర్నమెంట్ మిషనరీ పెట్టుకొని ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వాళ్ళు వీళ్ళు ఏమైనా సిఆర్డిఏ కమిషన్లు ఇంతమంది పెట్టుకొని ఒక అకౌంట్స్ డైరెక్టర్ చేత మీరు ఇప్పించడం అనేది అర్థరహితం పాయింట్. కాకపోతే ఇక్కడ టీడీపీ యొక్క సందేహం ఏంటి అంటే, సిఆర్డీఏలో ఫైల్ రన్ కాకపోయి ఉండొచ్చు, నేను కాదు, ఎందుకంటే అమరావతి మొత్తం సిఆర్డీఏలో ఉంటుంది. కానీ సెక్రటేరియట్ ఈజ్ అండర్ గవర్నమెంట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. మేము అడిగేది అంటే బొగ్గన్ గారు ఆర్ సీఎం గారు ఆర్ ఎనీబడి ఇన్ ది గవర్నమెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్థిక శాఖలో కానీ ఫైల్ మూవ్ అయిందా? నిజాయితీగా ఉంటే ఆంధ్రజ్యోతి తప్పు చెప్పింది అని మీరు నిజంగా భావిస్తుంటే ఆ ఫైలు మూవ్ కాలేదు అని మీరు ఒకసారి బయటపెట్టండి. ఈ రోజు దాకా మేము ఇంతే అప్పులు చేసాము, మా దగ్గర ఇంతకంటే అప్పులు ఇదే లేదు అని మీరు ధైర్యంగా పెట్టండి. ఈ రోజు తర్వాత ఏం అప్పులు ఉన్నా కూడా ఒక మాట ఇప్పుడు ఇలాంటి పెద్ద ఫైల్ మూవ్ కావాలంటే ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి, జిఏడి కార్యదర్శి, సీఎం వీళ్ళందరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ లేదే అసలు